ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలామంది మీరు ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము ప్రభువుని ఘనపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు నడుస్తుందంటే మీ సహాయ సహకారాలతో ముందుకు నడుస్తుంది. కేవలం ప్రభు కృపను బట్టి చాలామంది ఈ కార్యక్రమం చూసి మీ యొక్క మీ వంతుగా మీరు కూడా కొంతమంది ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఘనపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాం. మానవుని జీవితంలో పోరాటాలు, పోరాటం లేని మనిషి లేరండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రతి క్షణం మనకి శరీరంతో పోరాటం. మనిషి జీవితంలో కొంతమంది అనుకుంటారు వీళ్ళకేంటి పర్వాలేదు, వీళ్ళకి డబ్బు ఉంది, వీళ్ళు బాగానే ఉన్నారనుకుంటారు. కొంతమంది జీవితంలో డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. కొంతమంది ఆస్తి ఐశ్వర్యాలు ఉన్న పిల్లల ద్వారా శాంతి సంతోషాలు కోల్పోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో భర్త ద్వారా సంతోషాన్ని కోల్పోయేవాళ్ళు, కొంతమంది భార్య ద్వారా, కొంతమంది పిల్లల ద్వారా అనుదీనం పోరాటాలు. కొంతమంది ఇవన్నీ బాగుంటే వ్యాధులు పోరాటం. వ్యాధి వలన శరీరంలో క్యాన్సర్ అని, టీబీ అని, రకరకాల థైరాయిడ్, ఇంకా ఎన్నో రకాల జబ్బులు ఈరోజు మానవుని వెంటాడుతున్నాయి. ఈ శరీరముతో ఏదో ఒక పోరాటం అండి మానవుని జీవితంలో. అయితే పోరాటాల్లో విజయం ఇచ్చేది దేవుడే, దేవునికి మహిమ. కొన్ని పోరాటాల గురించి ఈరోజు మీ ముందు ఇవి పెట్టాలనుకుంటున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీ 7:5 చదవండి. మీ మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఏటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మరి 14 పత్రికలు రాశారు ఈ బైబిల్ గ్రంథంలో. అయితే అనేక సంఘాలు కట్టారు. చక్కగా ఒక మిషనరీగా అనేక ప్రాంతాలు వెళ్ళారు, సువార్త ప్రకటించటం, సంఘాలు కట్టడం, ఆయనతో పాటు కొంతమందిని మరి సేవకు తీసుకెళ్ళటం, ఈ విధంగా పరిచర్యలు ప్రారంభించి ఈ సంఘాలు కడుతూ మరి అక్కడక్కడ ఆ యొక్క సేవకులు ఏర్పాటు చేసి తన జీవితంలో ఆ విధంగా ముందుకు వెళ్ళేవారు. సొంత పని చేస్తూ డేరాలు కుట్టుకుంటూ సేవ చేసాడు పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, తను ఏమంటున్నానంటే, ఇప్పుడేమో అక్కడ చదవండి, మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను, ఇదిగో ఆ యొక్క సేవలో ఎటు పోయిన శ్రమ, బయట ఏమున్నాయి లోపల ఏమున్నాయి కూడా చెప్తున్నాడు. వెలుపుట పోరాటములు, అది వెలుపుట సువార్త పరిచయకి వెళ్ళినప్పుడు బయట రకరకాల పోరాటాలు, కొంతమంది రాళ్లతో కొట్టారు, కొంతమంది దేవదూషణం చేశారు, ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉంటారు. ఈ రోజుకి, ఆ రోజే కాదు, ఇప్పుడు కూడా సేవకులకి అనేక రకాల పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. సోదరుడా, నీ జీవితంలో ఇక్కడ వెలుపుటేమో ఈ విధంగా ఉంది, బయటికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటన కొరకు వెళ్ళినప్పుడు రాళ్ళ దెబ్బలు తిన్నారు, రకరకాల మాటలు, సంఘంలో కూడా కొంతమంది ఈరోజు బయట అలా ఉన్నాయి పోరాటాలు. సంఘాల్లో కూడా ఈ సేవ పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని రకరకాల మనుషులు ఉంటారు. మందిరానికి వస్తున్నారంటే అందరూ పరిశుద్ధులు అనుకోకూడదు. మందిరానికి వస్తున్నారు అందరూ దైవభక్తితో ఉంటారు అనుకోకూడదు. మందిరంలో కూడా కొంతమంది ఎదురు తిరిగేవాళ్ళు ఉంటారు, మరి వ్యతిరేకమైన మనుషులు ఉంటారు, ఇంకా మార్పు లేని వాళ్ళు ఉంటారు, రకరకాల ఓర్పు లేని వాళ్ళు ఉంటారు. దేవుడు మందిరానికి వస్తారు కానీ కొంతమంది తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాడు లోబడలేని స్థితులు. గొర్రెలు ఉన్నాయంటే కొన్ని కుంటి గొర్రెలు ఉంటాయి, కొన్ని మరి రకరకాల గొర్రెలు ఉంటాయి, కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, ఇట్లా రకరకాల ఉంటా ఉంటాయి కదా. మందలో రకరకాల గొర్రెలు ఉంటా ఉంటాయి. ఈ కాపరి వాటి గురించి తెలుసుకుంటాడు, ఇది ఎలాంటి గొర్రె, దీనికి ఎంత మేస్తుంది, ఇది చక్కగా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ కాపరికి మాత్రం తెలుసు. సంఘంలో కూడా విశ్వాస జీవితం గురించి దైవజనుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు సాత్వికులా, లేకుంటే వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళ, వీళ్ళకి ఎలా మాట్లాడే వాళ్ళతో. కొంతమంది పొగడతలకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళని ఎప్పుడు పొగడాల, కొంతమంది వాళ్ళు హెచ్చించాల, కొంతమంది వాళ్ళ గురించి మంచిగా చెబితేనే ఇది అవుతారు. లేకపోతే కొంతమంది అలిగే వాళ్ళు ఉంటారు సంఘంలో, కొంతమందికి పాట అయిపోయినా అలుగుతారు.
కొంతమంది వాక్య పఠనం అయిపోయినా అడుగుతారు, కొంతమంది వారి గురించి పరిచయం చేయపోయినా అడుగుతారు. ఇట్లా రకరకాలు లోపల కూడా పౌలు జీవితము ఈ పరిచర్యలో మరి భయం ప్రైసల వెలుపట చూస్తేనేమో ఈ పోరాటం బయట వాళ్ళు కొంతమంది అన్యజనులు ఏమని అంటారు సువార్త ప్రకటన కొరకు వెళ్ళినప్పుడు దూషించేవాళ్ళు రకరకాల ఎదురు తిరిగేవాళ్ళు. అలాగా లోపలికి వస్తే ఈ సంఘంలోకి ఉంటేమో భయాలు ఎప్పుడు ఇళ్లలో ఎలాంటి కల్మషం వస్తుందో ఎలాంటి శోధనలు వస్తాయని. కాబట్టి ప్రియ సహోదరుడు ఒకవేళ నువ్వు సేవ చేస్తూ ఉంటే నీ జీవితంలో కూడా ఎలాంటి ఎదురవుతున్నాయా, డోంట్ వరీ, భయపడద్దు, ప్రభు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. మరి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ క్రైస్తవులకి ఎలాగా. గలతీ పత్రిక 5:16 చదవండి. ప్రతిరోజు మన శరీరానికి ఈ పోరాటం వస్తూనే ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు అపేక్షించను, ఒకదానికొకటి ఏమి చేయ నిశ్చయించితురో ఆత్మ చేత నడిపించబడిన యెడల శరీర కార్యం స్పష్టమైనవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారములు, కలహములు, మత్సరములు, ఇవన్నీ. ఈ రకరకాల మనిషి జీవితంలో ఈ శరీర కార్య అనుదీన మనలు, శరీరేచ్ఛలు, కామక్రోధము, ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మనిషి జీవితంలో ఓర్పు ఉండదు. ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ ఓర్పు ఉండదు. సంఘంలో ఉన్నారనుకో, ఒక వ్యక్తిని పొగిడారనుకో, ఒక వ్యక్తిని మంచిగా ఆ వ్యక్తి గురించి చెప్పారనుకో సంఘ కాపరి, అది కూడా ద్వేషమే. వాళ్ళనే పొగుడుతారు సంఘ కాపరిని గురించి. వాళ్ళకంటే ఆయనకి ఇష్టం, మేమంటే ఇష్టం లేదు. రకరకాల ఇవన్నీ పోరాటాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని చంపాలి క్రైస్తవ బిడ్డలంగా. మనములో ఈ పోరాట వాటితో పోరాడుతూ ఉంటాం కాబట్టి జీవితాంతం చనిపోయే వరకు ఈ శరీరంలో ఈ పోరాటాలు ఉంటానే ఉంటాయి. ఈ శరీర కార్యాలు, జారాత్ములు, కామక్రోధము, మదమత్సరములు, అసూయలు, ద్వేషాలు, పగలు, ద్వేషములు, మరి కలహాలు, ఇవన్నీ కూడా ఈ శరీరం అనుక్షణం పోరాడుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో మనం వీటిని చంపేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శరీరములో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ పోరాటం ఎదురవుతాయి కనుక క్రైస్తవ బిడ్డలు వాటిని చంపాలి, నిర్మూలన చేయాలి. ప్రభుకే మహిమ కలుగునుగాక. అయితే మనము ఏటితో పోరాడాలి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6:12 చదవండి. మన అనుక్షణం మనకి మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతోను, అంధకార లోకనాథులతోను, ఆకాశ మండల ముందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోరాడునది శరీరులతో కాదు, తోటి మనుషులతో కాదు, లేకపోతే వాళ్ళతో కాదు. ఈ మనిషితో వివాదం పెట్టుకోవాలి, ఆయన మీద అసూయపడాలి, ఈ అమ్మాయి మీద అసూయపడాలి, ఈమె నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది, ఈమె నాకంటే అందంగా ఉంది, ఈమె నాకంటే చక్కగా పాడుతుంది, ఇతను నాకంటే వాక్యం బోధిస్తున్నారు, వీళ్ళతో కాదు మనం పోరాటాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే గిఫ్ట్ నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చే తలాంత్ నీకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. మనము పోరాడాల్సింది వాటితో కాదు కానీ ఎవరితో పోరాడాలట? ఆ ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండల ముందున దురాత్మల సమూహములతోను, అపవాది క్రియలు లయం చేయాలి. ఆమెన్. ప్రియ సహోదరుడా, సాతాను క్రియని ఎంటాడుతున్నాయా? శోధనలు, శరీర క్రియలు ఎంటాడుతున్నాయా? వాటితో పోరాడు. ఈ శరీరం నిన్ను పాపం చేయమని వెంటాడుతుందా? ప్రార్థనలో పోరాడు, నలగొట్టుకో దేవుని శక్తితో, ప్రార్థనతో. పౌలు అంటాడు, నేను ఎలాంటి పాపంలో పడిపోకుండా ఇతరులకు బోధించి నేను భ్రష్టుడును కాకుండా నా శరీరాన్ని క్రీస్తు సన్నిధిలో దేవుని సన్ని నలగొట్టుకుంటున్నా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరికలు ఇవన్నీ క్రీస్తు కొరకు నువ్వు చంపేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇతరులకు బోధించి నేను భ్రష్టుని కాకూడదు, నన్ను నేను హెచ్చించుకోకూడదు. ఆయన అంత దీనుడయ్యాడు చూడండి. అంటే నేను బాగా తెలుసు నాకు వాక్యం, లేకపోతే నేను అందరికన్నా బాగా తెలివైన వాడిని, నేను జ్ఞానవంతుణ్ణి అంటలేదు. నేను ఏమంటున్నాడు, ఆయన నలగొట్టుకున్నాను. అహంకారం రాకూడదు నాలో, నాలో గర్వం రాకూడదు. ఈరోజు కొంచెం కలిగితేనే కొంతమందికి గర్వాలు. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, వీటిని చంపేయాలి. మానవ జీవితంలో ఇలాంటి పోరాటాలు వస్తున్నాయా? అందుకే మొదటి పాయింట్ మీకు చెప్పింది ఏంటంటే, దేవునికి స్తోత్రం, మనము పోరాడునది ఆకాశమండల దురాత్మను సమూహముతో, సాతాను క్రియలను లయపరచాలి.
యాకోబు భక్తులు ఏమంటారంటే అపవాదిని ఎదురించుడి వాడి మీద నుండి పారిపోతాడు. వీటిని బంధించాల, సాతానికి లయపరచాల. యేసు ప్రభు కూడా అందుకే చీకటి శక్తితో ఆయన చెప్పారు, పో సాతాన్. హల్లెలూయా. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు అనేక రకాలుగా ప్రభుని శోధించినప్పుడు అపవాదిని ఆయన గద్దించాడు, పో, దేవునికి మహిమ కలుగును గాక, వెళ్ళు సాతాన్ అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది క్రియలతో నువ్వు పోరాడాలి, వాటిని లయం చేయాలి. ఆమేన్. రెండవదిగా చూసినట్లయితే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొలసీ పత్రిక 4:12, క్రీస్తు యేసు దాసుడైన సంపూర్ణులను అదిగో ఈ ఎఫ్రా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ మీ కొరకు, ఈ సంఘాల కొరకు ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, అవును, ఈ పోరాటం ఏంటంటే ప్రార్థనను పోరాడి ప్రతి విషయంలో దేవుని దగ్గర మేలు పొందుకోవాలి. యాకోబు పోరాడాడు. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, మోసకరమైన జీవితం, దేవుని సన్నిధిలో అక్కడ యాకోబు ఒప్పుకుంటున్నారు. నీ పేరేంటంటే యాకోబు. యాకోబు అనగా మోసగాడు. ఈ మోసకరమైన జీవితాన్ని యాకోబు ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రంతా అన్న భయం, అన్న ఎక్కడ చంపుతాడో, ఏం చేస్తాడో, అయ్యో నేను అన్నను మోసం చేశాను, నాన్నను మోసం చేశాను, నా బ్రతుకంతా మోసమే కదా అని. ఆదికాండ 32 అధ్యాయం చూస్తే యాకోబు ఏం చేస్తాడంటే అక్కడ దేవునితో పెనుగులాడి పోరాడి దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో నా పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నానని తాను పోరాడాడు. రాత్రంతా పోరాడి పెనుగులాడి విజయం పొందగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన పోరాటాన్ని చూసి హల్లెలూయా ఆ యొక్క యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, నీ సమస్య ఉందా, నీ బాధ ఉందా, బలహీనత ఉందా, ఎలాంటి కీడు, కష్టం, శోధన నేను ఎంటాడుతున్నాయో, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థనలో నువ్వు పోరాడుదుగాక. ప్రార్థన ద్వారా పొందుకోలేదంటే ఏదీ లేదని గమనించు. ప్రియ సహోదరి, ప్రియమైనటువంటి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రార్థనా శక్తిని కావాలి. ప్రార్థనతో నువ్వు పోరాడుదుగాక. ఆమేన్. ప్రార్థన ద్వారా పొందుకోలేదంటే ఏదీ లేదు గనక. యాకోబు ఆ రాత్రంతా పోరాడి, ప్రభువా నాకు జయము కావాలి, ఆమేన్, ప్రభువా నాకు విజయం కావాలి, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించాలి, పోరాడాడు. దేవునికి స్తోత్రం. ఈ పోరాడే అనుభవం నీకుందా? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, నలిగిపోతున్నావు, కానీ ప్రార్థనలో పోరాడే అనుభవం నేర్చుకో. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయం? ఎందుకంటే నువ్వు బ్రతికినంత కాలం ఈ శరీరంలో పోరాటాలు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఎఫ్రా అందరి కోసం ఏం చేస్తున్నా? అనుదినము పోరాడుతున్నాడు. ప్రార్థనలు ఈ యొక్క పరిచర్య జరిగిస్తున్నా, మరి ఈ యొక్క సంఘాల కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుక్షాను. అందుకే మన సంఘాల్లో దైవజనుడు ఎత్తిపట్టాల. ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘ కాపురి కొరకు నువ్వు ప్రార్థన చేయి. మీ దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు అనేక ప్రాంతాలు వెళుతూ ఉంటారు, రకరకాల మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మిషనరీ యాత్రగా అనేక ప్రాంతాలు వెళుతూ ఉంటారు. ఎందుకంటే అనేక రకరకాల ప్రజల మధ్య వెళుతూ ఉంటారు. అయితే ఏ దుష్టుడు ప్రభావం మీ సేవకుల మీద పడకూడదని దైవజనుల కొరకు ప్రతి నిత్యం నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎఫ్రా వలె నీవు కూడా పోరాడు. అనుదినం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చూసే మొదటిగా దురాత్మల సమూహములతోనూ పోరాడాలని, రెండవదిగా మనం ప్రార్థనలో పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆపగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన దానియేలు ప్రార్థిస్తే సింహాల నోళ్లను మూశాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రార్థనలను పోరాడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికే ప్రైజ్ ది లార్డ్. మరి హెబ్రీ పత్రిక 12:4 చదువుదాను. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్పండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీరు పాపముతో దేవునికే మహిమ. హల్లెలూయా. పాపముతో పోరాడాలి. మానవ జీవితంలో ప్రతి క్షణము ఏదో ఒక పాపం. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రికలో 4:1 మొదటి వచనంలో ఏమనుంది? మీరు ఎలాగంటే అనుక్షణం చూడండి ఆ మాట. యాకోబు పత్రిక 4:1
దేవుని కలుగుచున్నవి అదే చూడండి. కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఎందుకంటే అంటూ ఉంటారు కొంతమంది, మీ ప్రార్థన చేస్తే ఎందుకని మాకు జరగల అంటే ఇదేంటి మీలో ఈ పోరాటాలు, ఏం పోరాటాలంట? ఇతరుల మీద ద్వేషంతో కొంతమంది వాడికి ఏదో ఒకటి అవ్వాలి, వాడు పడిపోవాలి, వాడి నాశనం అయిపోవాలి, వాడు పతనం అవ్వాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మీ ఎందుకు మీరు అడిగినా, మీరు ప్రార్థన చేసినా దేవుడి దగ్గర జవాబు పొందుకోలేకపోతున్నారంటే మళ్ళా చదవండి ఆ మాట, యుద్ధములను పోరాటములను దేనుండి కలుగుచున్నవి? భోగేచ్చ నుండియే కదా, ఆశించుచున్నారు కానీ ఎందుకని దొరకట్లేదు. ఆ తర్వాత మచ్చర పడుదురు కానీ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ భక్తులు స్పష్టంగా రాశారంటే, కొంతమంది అంటారు మేము ప్రార్థన చేస్తున్నాం మాకు ఏం జవాబు రావటంలా, మేము అడుగుతున్నామంటే మీ భోగేచ్చల నిమిత్తం అడుగుతున్నారు. మీరు పోరాడింది నిజంగా రియల్గా దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని మీరు పోరాటలా, మీరేంటి ఇతరుల మీద అసూయంతో ద్వేషంతో వీటి కొరకు పోరాడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పోరాడాల్సింది మంచి పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీలో ఒక మంచి పోరాటం రావాలి. నేను క్రీస్తు కొరకు పోరాడాను. ఈరోజు ఆ మాట ధైర్యంగా పౌలు చెప్పాడు, నేను మంచి పోరాటం పోరాడాను. మరి తిమోతి పత్రిక అంటాడు 2 తిమోతి 4:7 ఏమంటున్నాడు అక్కడ చదవండి ఒకసారి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఏ పోరాటం? నేను మంచి పోరాటం పోరాడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూడు ఎలా చెప్తున్నాడు, ఒక మనస్సాక్షితో చెప్తూ కలుగుతున్నాడు. నిజమే, దేవుని కొరకు పోరాడాను కష్టాల్లో, శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో. ఆ పౌలు ఏమని చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సహోదరి, నువ్వు పోరాడు, మంచి పోరాటం పోరాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడా. ఆయన ఎప్పుడు కష్టపడి శ్రమపడి అన్ని సంఘాలు కట్టి లాస్ట్ చివరి దశరికి ఏమని చెప్తున్నాడంటే, నేను క్రీస్తు కొరకు మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, ఇక నా కొరకు కిరీటం దాచబడి ఉంది. ఏ కిరీటం దాచబడింది అన్నాడు ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం. మంచి పోరాటము నా కొరకు, అదిగో నీతి కిరీటం ఉంచబడింది దేవుని దగ్గర. నేను పోరాడా, కష్టపడ్డా, శ్రమపడ్డా, దేవుని కొరకు నిందలు అనుభవించా, శ్రమలు అనుభవించా, దెబ్బలు తిన్నా, అనేక కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, ఇవన్నీ అనుక్షణం పోరాటాలు ఆయన పరిచర్యలు. క్రైస్తవ సహోదరి, సహోదరుడు, కొంతమంది అంటూ ఉంటారు మందిరానికి వెళ్ళిన తర్వాత చిన్న సమస్య రాగాలి, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, ఇక నేను మందిరానికి వెళ్ళను. కొంతమంది కేవలం ప్రభు దగ్గరికి వచ్చేది మేలు జరగాలను, లేకపోతే నాకు అనుకున్న జరగాలను, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలను, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలను, మా పిల్లలు పాస్ అవ్వాలని, దీనికోసం ప్రభు దగ్గరికి రావద్దు. ప్రయత్నిస్తాడు హల్లెలూయా. కేవలం శరీర అవసరం తీరాలను, లేకపోతే మన కోరికలు నెరవేరాలని కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మన శరీరాన్ని విడిచిన తర్వాత మరి చూడండి, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకం నరకం రెండు ఉన్నాయి. ఆ పరలోకం చేరాలంటే, నరకాన్ని తప్పించబడాలంటే ఈ యొక్క జీవితంలో, అనుదినము జీవితంలో పోరాటాలు ఎన్నో వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిలో నువ్వు విజయం సాధించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పరిశుద్ధ జీవితం జీవించి దేవుని నమ్ముకొని బాప్తిస్తు ముంది ఆ క్రీస్తును రక్తములు కడగబడితే ఆ నిత్యరాజ్యాలు ఉంటాయి కనుక. ఉంటావు ఆ నిత్యరాజ్యాలు ఉండాలి అంటే ఈ పోరాటంలో ఎలాంటి పోరాటం పోరాడాలంటే మంచి పోరాటం పోరాడాలి. ప్రభువుకే మహిమ కలుగుని గాక. ప్రియ క్రైస్తవ సోదరి, సోదరుడా, మరి మీ ముందు నేను కొన్ని పాయింట్స్ మీ ముందుంచారు ఈరోజు. మొదటి పాయింట్గా మనం దేంతో పోరాడాలట? దురాత్మల సమూహములతో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొన్ని ఈ శరీర కార్యాలు, ఈ దురాత్మ కార్యాలు ఎన్నో. ఎందుకంటే కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుందంటే మనని శరీరములు జొరబడి మరి ప్రార్థన చేయక్కర్లా, బయటికి వెళ్ళొస్తాం, అలసిపోతుంటాం, ఆ టైంకి చేయక్కర్లే అంటది. ఒకసారి నేను సేవా క్రొత్తలో దేవుని సేవ మరి ప్రారంభంలో వచ్చినప్పుడు 96 సంవత్సరం విజయవాడ సేవకు వచ్చినప్పుడు నేను కొన్ని దినాలు మందిరం కట్టబడాలని ఉపవాసం ఉన్నా. ఉపవాసం ఉన్నప్పుడు 7 రోజులు మరి ఏం ముట్టుకోకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఆ సమయంలో ఎలా ఉందంటే నాకు పాయసం అంటే చాలా ఇష్టం. ఆ టైంలో ఉపవాసం ఉన్నాను కదా, ఉపవాసం ఉన్నాను మరి ఎక్కడ ఏమి ముట్టుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. అది ఏ రోజు కూడా మా యొక్క ప్రక్కింటామే ఎప్పుడు ఏమి పెట్టదు. ఆ ఉపవాసం ఉన్నప్పుడే సాతాను చూడండి ఆమెలో జ్వరబడిపోయి ఎలాగంటే ఆమె ద్వారా మనల్ని ఎలాగ నా యొక్క ప్రతిష్ట
ఈ ఉపవాస దీక్షను భగ్నం చేయాలి, దీన్ని చెడగొట్టాలి, పాడు చేయాలి. సాతాను పని ఏంటి? మన ఆత్మీయ ఎదగటాన్ని ఊరుకోడు, మనం మంచిగా అభివృద్ధి చెందడం సాతాను వాడికి ఇష్టం ఉండదు. వాడు ఏదో ఒక విధంగా పడగొట్టాలనే ఉద్దేశంతో ఆమె నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నేను ఇక మంచిగా ఇక పాయసం చేశాను, చక్కగా అయ్యా వేడివేడిగా ఉందయ్యా అని తీసుకొచ్చాను. అంటే అది వేడివేడిగా మంచి సువాసన వస్తుంది, ఆ యొక్క పొగలో వచ్చేస్తుంది. అంటే నా యొక్క శరీరాన్ని సాతాను ఏంటంటే శోధిస్తుంది, ఏం పర్వాలేదు తిను, ఏమవ్వదు పరమాణమే కదా తిను, ఏం కాదు ఇక అంటే తిను తిను అంటాను. ఈ దుష్టుడు నన్ను శోధిస్తూ ఉంటే, కానీ దేవ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ ప్రతిష్ట నీ సమర్పణ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటే, నీవు 7 దినాలు ఉపవాసం ఉంటాను అనుకున్నావు కాబట్టి ఆ ప్రతిష్ట నెరవేర్చాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే నాకు ఇంకా మోకరిల్లి పో సాతానా, సాతాను గద్దించిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ సాతాను శోధన ఏంటి? నా ప్రతిష్ట భగ్నం చేయాలి, ఈ యొక్క ప్రార్థన ఈ ప్రతిష్టలో నిలబడకూడదు, ఈ ఉపవాసం చెడగొట్టాలని సాతాను శోధిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోతే ఈ ప్రార్థన జీతులు గడుపుతున్నా సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు కనుక అనుదినము కూడా. ఎందుకంటే మనకు అనుదినం పోరాటాలే క్రైస్తవ జీవితంలో. ఆత్మీయంగా ఎదగనీయుడు దుష్టుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, పరిశుద్ధంగా ఉండనీకుండా చెడగొడుతుంటారు. కొంతమంది చెప్తుంటారు, అయ్యా నేను ఎంతో పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, సాతాను నా మాట ద్వారా ఏదో ఒకటి చేస్తున్నాడు. కాబట్టి మెయిన్ ఇప్పుడు చాలామంది ఉపవాసాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ టైంలో ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు జాగ్రత్తగా నోటిని కాచుకోవాలి, జాగ్రత్తగా నీ పరిశుద్ధ జీవితాన్ని కాచుకో, దేవుని నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా దురాత్మల సమూహంతో పోరాటం అన్న. రెండవది ప్రార్థనలో పోరాడాలి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఎంతోమంది భక్తులు మీ ముందు పెట్టాం, ఎందుకంటే మరి కొంతమంది ప్రార్థన చేశారు. ఏలియా ప్రార్థన చేస్తే, ఏలి మన వంటి స్వభావం గల మనుష్యుడే, ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కావాలంటే వర్షం వచ్చింది, వర్షం వద్దంటే వర్షం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. మోషే ఆయన కూడా మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు, బండను జీల్చి ఇశ్రాయేల్ ప్రజలకు నీళ్లు ఇప్పించగలిగాడు. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా పాపంతో పోరాడాలి, పాపాన్ని జయించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో పాపం నిన్ను వెంటాడుతుంది, వాటిని జయించాలి. ప్రార్థనలో మరి పోరాడాలని పాపంతో పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఈ పాపక్రియను చంపేయాలి. చంపేసి ఎలాంటి పోరాటం? పౌలులాగా చెప్పాలి, నేను మంచి పోరాటం పోరాడానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పగలుగుతావా? పౌలు మంచి పోరాటం పోరాడాడు, ప్రభు కోసం శ్రమలు అనుభవించాడు, ప్రభు కోసం నిందలు అనుభవించాడు, కష్టపడి దేవుని పరిచర్య చేశాడు. ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, మరి మనం మంచి పోరాటం పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా క్రీస్తు కొరకు ఈ పోరాటం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. నీ పోరాటం ఆగకూడదు. నువ్వు ఒక ప్రతిష్టలో ఉన్నావా? నువ్వు ఒక ప్రార్థన జీవితంలో ఉన్నావా? ఒక విశ్వాసంలో ఉన్నావా? ఒక భక్తిలో ఉన్నా? ప్రభు మీద ఆధారపడ్డావా? ఈ పోరాటం వెళ్ళు. ఎంతమంది నిన్ను శోధించినా, ఎంతమంది నిన్ను అన్నా ఏం ప్రభు నమ్ముకున్నా, ఏమైంది నీకు, ఏం మేలు జరిగింది, రకరకాలుగా మాట్లాడతారు. ఎన్ని అన్నా ఎన్ని రకాల పోరాటాలు వచ్చినాయి, వెనక్క తెరక్క ముందుకు సాగిపో. దేవుని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ఏకీభవిద్దాం, ఈ పోరాటాల్లో ముందుకు నడుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను, దయగల మా దేవా, సర్వాధికారి శక్తిమంతుడా నీకే స్తోత్రములు. అయ్యా ఈ యొక్క సమయంలో అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మేము నేర్చుకున్నాం, మేము పోరాడాలని నాయన. అయ్యా ఏ ఏ విషయంలో పోరాడాలో కొన్ని పాయింట్స్ బిడ్డలకి ఇచ్చున్నాం గనుక దేవను క్షణము దేవా, ఓ మా శరీరంతో పోరాటాలే గనుక వీటిలో మాకు జయమివ్వండి నాయన. ప్రార్థనలో పోరాడే అనుభవం దయచేయండి అయ్యా. పాపంతో పోరాడాలి, పాపాన్ని జయించాలి, పాపక్రియలు చంపేయాలి నాయన. మంచి పోరాటం మాకు దయచేయమని, సహాయం చేయమని. ఇదిగో నాయన ఎంతమంది వర్తమానం విన్నారు, వారందరి జీవితాల్లో సరిచేసి వారిని కాపాడి రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇంతవరకు మీరు వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వాదం పొందుతున్నారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న మేలులు ఆశీర్వాదాలు మాకు తెలియపరచగలరు, మరి మీ సంతోషాన్ని తప్పకుండా మాకు తెలియపరచగలరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చాలామంది ఈ కార్యక్రమానికి
మీ వంతుగా సహకరిస్తున్నారు. మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మీరుగా స్పాన్సర్ చేయదలుచుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అడ్రస్ కాల్ చేయండి. అలాగే యూట్యూబ్లో మరి మా యొక్క మెసేజ్లు అనేకమైన వస్తాయి కనుక చందోలు మోషని ఆ యొక్క టైప్ చేస్తే వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరలా మా యొక్క ఇదే సమయం ఈ కార్యక్రమం వస్తుంది. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్ బాయ్. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి దైవ జనుల ప్రార్థన, మా సంఘ ప్రార్థన నాకు ఎంతో మేలు చేసింది. పోయిన సంవత్సరం ఉపవాసాల్లో మరి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే గర్భంతో ఉన్నప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు మంచి మగబిడ్డనిచ్చాడు, ఆరోగ్యవంతంగా ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మా సంఘ బిడ్డలందరూ దైవజనులు సుఖకానుపు కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఎంతో సుఖకానుపు ఇచ్చాడు. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు దేవుడు. దయ వల్ల దేవుడు మా సంఘాన్ని, మా దైవజనుల ప్రార్థన, ఏదైనా మా దైవజనుల ప్రార్థనే. మరి 6 సంవత్సరాలు మా అమ్మాయి గర్భిణీ రాలేదు. 6వ సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 7వ సంవత్సరం వాళ్ళు పెళ్ళయ్యి 6వ సంవత్సరంలో గర్భిణి వచ్చింది. అది సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన వల్లే వచ్చింది. కేవలం నేను చెప్తున్నా, విశ్వాసంతో చెప్తున్నా, దైవజనుల ప్రార్థన, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. అయిన వాళ్ళే మాట్లాడారు. అయినా సరే దేవుడిగే నేను అప్పచెప్పా. దేవుని సన్నిధిలో సంఘబిడ్డలతో, దైవజనులతో ప్రార్థన చేసినప్పుడు మంచి మగబిడ్డని ఇచ్చాడు, ఆరోగ్యవంతంగా ఇచ్చాడు, చక్కన బిడ్డ. దేవుడు ఎంతో మా పట్ల కార్యం చేశాడు. పోయిన ఉపవాసాల్లో ఎంతో గొప్ప కార్యం. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గారు. దేవుని నామని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి మోషయ్య గారు, మరి ఆ పాముల కాలువ దగ్గర అంబాపురంలో చర్చి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మాయికి ట్రైనింగ్కి వెళ్ళింది. ఆ పిల్లల దగ్గరే ఉండమంటే అక్కడే ఉంటున్నాను నేను. ఈ పెద్ద అబ్బాయి కూడా వాళ్ళు ఆటో వేసుకొని వచ్చేస్తున్నారు అక్కడికి. కానీ ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఈనేవాడు కాదు. అయ్యా పానపరాకులు వేసుకోకూడదు, అయ్యా ఆ ప్యాకెట్లు వేసుకోకూడదు అంటే ఎంత చెప్పినా ఇలా. కానీ అయ్యగారికి చెప్పేదాన్ని, ఎప్పుడు చెప్పి ప్రార్థన చేయాలి అయ్యగారు అని చెప్తూ ఉండేదాన్ని. కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి అయ్యగారి దగ్గరికి 2-3 సార్లు వచ్చినప్పటికే ఆయన మారిపోయాడు. నెల బళ్ళారాధన కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాం. అందరం ఆటో వేసుకొని వచ్చేస్తున్నారు పిల్లలు కూడా. దేవుని కృపను బట్టి, అయ్యగారి ప్రార్థనను బట్టి, ఆ ఏసఐ కృపను బట్టి బిడ్డలు, ముగ్గురు బిడ్డల కుటుంబాలు దేవుడిలో అసలు ఎంతగానో. అల్లుడు కూడా చాలా మారిపోయి నేను ఇంత ఇస్తానని ముందుకు వచ్చేటట్లు చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో. మరి అయ్యగారి ప్రార్థన బట్టి మా కుటుంబం చాలా ఆశీర్వదింపబడిందని చెప్తానికి అసలు ఎంత, అసలు చెప్పటానికి కూడా నాకు ఇది చాలతలేదు. నాకు అంత సంతోషంగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను.